వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు నేను వ్లాగ్లో వచ్చేసి వ్లాగ్ కాదు ఫ్లవర్ పాట్ అయితే చేసి చూపించబోతున్నాను. పాట్ అంటే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి నేనైతే తయారు చేశాను కార్డ్బోర్డ్తోని. అది ఎలాగుంది ఏంటి అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. నేనైతే ముందుగా కార్డ్బోర్డ్ అయితే తీసుకొని అది కొలతలు కొలతలు ఏం లేదు, మామూలు స్కేల్తో మనం ఊహించుకుంటాం కదా, అలా షేప్ కట్ చేసుకొని మన ఫ్లవర్ ఉండేలాగా పేపర్ మీద ముందుగా కట్ చేసేసి కార్డ్బోర్డ్ మీద అయితే గీసేసి కట్ చేసుకున్నాం. ఒక 4 కట్ చేసాను, కానీ నేను సెట్ చేసిన మాత్రం 3 సెట్ చేశాను. ఎందుకంటే 4 అయితే బాగా పెద్దగా అయిపోయింది, అందుకోసమని నీ 3 అయితే ఫ్లవర్ పాట్కి అయితే సెట్ చేశాను. నేను ఎలా చేశాను అనేది ఏంటి అనేది అయితే మీరు వీడియోలో అయితే వాచ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వలన ఏంటంటే లైక్లు ఎక్కువ రావడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి అయితే వెళ్తుంది, అందుకోసమని లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి.
సో ఇదైతే ఫ్లేవర్ వాజ్ అండి, నేను తయారు చేశానని చెప్పాను కదా ఫ్లేవర్ వాజ్ పాట్. ఫ్లేవర్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా చేయాలి ఏంటి అనేది ఫ్లేవర్స్ లీవ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మొత్తం ఒకే వీడియో అంటే నాకు టైం లేదు, ఇంకా అవి చేయడానికి కూడా వీడియో లెంత్ అయితే పెద్దది అయిపోతుంది. అందుకోసమేనే ఫ్లేవర్ పాట్ ఒక్కటే తయారు చేశాను. మీకు ఈ ఫ్లేవర్ పాట్ నేను అందులో ఇసుకేసేసి ఫ్లేవర్స్ అయితే నా దగ్గర ముందుగా ఉన్నాయి, అవి అయితే పెట్టాను. ఆ ఫ్లేవర్ పాట్కి ఫ్లేవర్స్కి మ్యాచ్ అయిందో లేదో ఎలాగుంది ఏంటి అనేది అయితే మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఫ్లేవర్స్ ఎలా చేయాలనేది అప్లోడ్ చేస్తాను. ఇస్మార్ట్ ఎస్ఆర్ బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే లైక్లు ఇవ్వడం వల్ల చాలా అవసరమైతే ఉంది. అందుకోసము ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.